BHEL cooperative ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు ప్రస్తమంతా ఉన్నారు ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి అనే విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఎన్నికల అధికారులు ఉన్నారు సార్ చెప్పండి ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి మొట్టమొదటిసారిగా ఈసారి కూడా ఒక ఓపెన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ లేడీస్ కేటగిరీగా ఇట్లా విభజించి చేశారు అసలు ఎందుకు అంటే ఈ అవకాశం కనిపించడానికి గవర్నమెంట్ ఎట్లా నిర్ణయం ప్రతి సహకార సంఘానికి కూడా ఈసారి 2017 నుంచి కూడా రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది స్టేట్ ఎలక్షన్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం వలన ప్రతి సహకార సంఘంలో ఓపెన్ కేటగిరీ కాక ఇద్దరు ఉమెన్స్ ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ని రిజర్వ్ చేయడం జరిగింది ఆ ప్రకారంగానే ఇప్పుడున్న ఎన్నికలు కూడా మనం జరపడం జరుగుతుంది సార్ మనం చూస్తే అంటే ఇప్పుడు ఎన్నికల్లో కూడా పోటీ పడుతున్న అభ్యర్థులకు ఎలాంటి సూచనలు చేశారు ఓటింగ్కి సంబంధించి బ్యాలెట్లకు సంబంధించి ఎలాంటి నమూనా బ్యాలెట్లు తయారు చేస్తారు ప్రతి బ్యాలెట్ రిజర్వేషన్లు ఉండటంలో ఓపెన్ కేటగిరీకి వైట్ కలర్ పెట్టాము ఉమెన్స్కి వచ్చేసి పింక్ కలర్ పెట్టాము ఎస్సీ ఎస్టీకి వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చాము దాన్ని బట్టి వాళ్ళు ఎవరు ఏ కేటగిరీకి వేస్తున్నారో ప్రతి ఒక్క క్యాండిడేట్కి తెలిసిపోయింది వాళ్ళకి మేము అవగాహన కూడా కల్పించడం జరిగింది నిన్ననే ఏ విధంగా ఏ బ్యాలెట్ పేపర్ ఎట్లా ఫోల్డ్ చేయాలి ఎవరి కేటగిరీకి వేస్తే ఏ కలర్ బ్యాలెట్ పేపర్ బాక్సెస్ కూడా అట్లాగే కలర్లో పెట్టడం జరిగింది పూర్తిగా ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు మొత్తము వచ్చేసి మనకి ఓటర్స్ 3209 మంది ఓటర్స్ ఉన్నారు వాళ్ళకి 8 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే మనకు వచ్చేసి 32.9% ఓటింగ్ జరిగింది 988 మంది ఓటింగ్ చేసుకున్నారు ఎలాంటి ఏర్పాటు చేశారు పోలీసులు కానీ బీహెచ్ఎల్ అధికారులుగా మీకు ఎలాంటి సహకారం అందిస్తారు నాకు మొత్తం బీహెచ్ఎల్ అధికారుల నుంచి కానివ్వండి పోలీసు నుంచి కానీ పూర్తి సహకారం ఉంది ముఖ్యంగా క్యాండిడేట్స్ అందరూ కూడా సహకారం అందిస్తున్నారు పోటీ చేసిన క్యాండిడేట్స్ కానివ్వండి సంఘం యొక్క సభ్యులు ఓటు వేయడానికి వస్తున్న వాళ్ళు కానీ ప్రశాంత వాతావరణంలోనే ఎన్నిక ఇప్పటివరకు జరుగుతుంది ఇది మొత్తం మీద చూస్తే మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ ప్రకారం జరుగుతున్న సహకార సంఘం ఎన్నికల్లో కూడా 3 నమూనాలు ఒకటి ఓపెన్ కేటగిరీ 2 మహిళా కేటగిరీ మరొకటి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కేటగిరీల కింద ఓట్లు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మొట్టమొదటిసారిగా 3 రకాల నమూనా బ్యాడ్లెట్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఎన్నికల అధికారులు అంతా చెప్తా ఉన్నారు బీహెచ్ఎల్ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు వారు చేస్తున్న సహకారం కూడా వాళ్ళు అభినందనని ప్రశంసిస్తున్నారు